నిరపరాధి మౌనముని దీనుడాయను, మాతృమూర్తి వేదననే ఓదార్చెను. నిరపరాధి మౌనముని అపవాది అహంకారమణ చిత్రోసెను, అపవాది అహంకారమణ చిత్రోసెను. భగవారిని పరదైసుకు ప్రార్థించెను, ప్రార్థించెను. సిలువపై వ్రేలాడే శ్రీయేసుడు, నరులకై విలపించిన జరేయుడు. సిలువపై వ్రేలాడే శ్రీయేసుడు, నరులకై విలపించిన జరేయుడు. ఆ దేవుడు చిందించిన రుదిరధారలే, ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వేలాడే శ్రీయేసుడు, నరులకై విలపించిన జరేయుడు. పగవారి కోసం వాళ్ళని పరదయసుకు చేర్చమని ప్రార్థించాడంట. వాళ్ళకి తెలియదయ్యా అని యేసు మనసు. తనకు కీడు తలపెట్టిన దుర్మార్గుల రక్షణ కోసం ప్రార్థన చేశాడండి. అంత దుర్మార్గం చేసిన వాళ్ళని పెద్దలుగా ఎంచలా, వారు చిన్నపిల్లలు, వారు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు అంటే అది అర్థం ఏంటి? వాళ్ళు చేసేది వాళ్ళకి తెలియదు ఎవరికి? పిల్లలకి. వాళ్ళు చిన్నపిల్లలయ్యా పోనీ అన్నాడు తండ్రితో. ఎంత పెద్ద హృదయం! అది దైవ హృదయం. ఆయన శిష్యులమి, ఆయన అనుచరులమని చెప్పుకుంటున్నాం మనం. మన స్వార్థం కోసం బతికితే అట్ట. ఆయన మాదిరేంది? తన కోసం ఏమి సిద్ధపరచుకోలేదు. అంత తన రక్తమంత మన కోసం దారిపోసిన ప్రేమమూర్తి. ఆయన అనుచరులంగా మనం, మన కోసము గాక ప్రభువు కోసము ప్రజల కోసము బ్రతుకుట అనేది మన తీర్మానమై ఉండాలండి.